గుడ్ మార్నింగ్. ఈరోజు మనం లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ లో వచ్చేసి లాస్ట్ క్లాస్ మనం ఏం చూసాం, బ్యాటరీస్ టైప్స్ గురించి చెప్పుకున్నాం, వాటిలో సేఫ్టీ గురించి చెప్పుకున్నాం, ప్లస్ మెయింటెనెన్స్ చెప్పాం, ఛార్జ్ కంట్రోల్ టైప్స్ చెప్పుకున్నాం, ఛార్జ్ కంట్రోల్ మెయింటెనెన్స్ చెప్పుకున్నాం, వైరింగ్ చెప్పుకున్నాం, ప్లస్ MC4 కనెక్టర్స్ గురించి మాట్లా చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాసెస్ లో చూసాం. ఇవాళ టాపిక్ లో మనకు ఇప్పటి వరకు జరిగిన టాపిక్స్ లో వచ్చేసి మనం కవర్ చేస్తున్న అన్ని టాపిక్స్ వచ్చేసి సోలార్ సిస్టమ్ లో ఉన్న కాంపోనెంట్స్ ఒక్కొక్కటిగా మనం కంప్లీట్ చేసాం అనమాట. బ్యాటరీస్, ఛార్జ్ కంట్రోలర్స్, ఇవాళ MC4 కనెక్టర్స్, ప్లస్ ఇవాళది వచ్చేసి టైప్స్ ఆఫ్ ఇన్వర్టర్స్ టాపిక్ అనమాట. ఈరోజు మనం టైప్స్ ఆఫ్ ఇన్వర్టర్స్ మనం ఏమేం టైప్స్ ఉన్నాయి, వాటి వల్ల యూజెస్ ఏంటి, మనం ఏ టైప్ యూజ్ చేస్తున్నాం, ఎక్కడ ఏ టైప్ ను మనం యూజ్ చేయాలి అనేది మనం ఇవాల్టి క్లాసు చూడండి. మనం టైప్స్ ఆఫ్ ఇన్వర్టర్స్ లో 3 types ఆఫ్ ఇన్వర్టర్స్ ఉన్నాయి. ఆ 3 types ఆఫ్ ఇన్వర్టర్స్ లో మనం యూజ్ చేస్తున్నది ఏ టైప్ ఆఫ్ ఇన్వర్టర్ యూజ్ చేస్తాం, హోమ్ కి ఏ టైప్ యూజ్ చేస్తాం, నెక్స్ట్ గ్రిడ్ ఆఫ్ గ్రిడ్ లో ఏం యూజ్ చేస్తాం, నెక్స్ట్ బ్యాటరీస్ పెట్టుకున్నప్పుడు ఏ ఇన్వర్టర్స్ యూజ్ చేస్తున్నాం అనేది మనం మేజర్ గా తెలుసుకోవాల్సిన టాపిక్స్ లో ఈ ఇన్వర్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఫస్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ ఇన్వర్టర్స్ లో వచ్చేసి స్టాండ్ అలోన్ ఇన్వర్టర్. మనం సోలార్ సిస్టమ్స్ లో చెప్పుకున్న టాపిక్ లో వచ్చేసి మనం స్టాండ్ అలోన్ సిస్టమ్ అనేది చెప్పుకుంటాం. ఇక్కడ వచ్చేసి స్టాండ్ అలోన్ సోలార్ ఇన్వర్టర్ అనేది మనం చెప్పుకుంటున్నాం అనమాట. ఇక్కడ సోలార్ ఇన్వర్టర్స్ లో వచ్చేసి మనకు వచ్చేసి ఫస్ట్ స్టాండ్ అలోన్ ఇన్వర్టర్. ఈ స్టాండ్ అలోన్ ఇన్వర్టర్ ఏంటంటే వీటికి ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. స్టాండ్ అలోన్ ఇన్వర్టర్ కి ప్రొటెక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. వీటిలో ఏం ప్రొటెక్షన్ ఉంటుంది అండి, ఏం ప్రొటెక్షన్ ఉండదంటే మనకు యాంటీ ఐలాండింగ్ ప్రొటెక్షన్ అనేది మనకు ఇక్కడ ఉండదు. నెక్స్ట్ ఏంటంటే ఈ సిస్టమ్స్ ని ఎక్కువగా ఎక్కడ యూస్ చేస్తామంటే మనం వచ్చేసి ఎక్కువగా ఆఫ్ గ్రిడ్ సిస్టమ్స్ యూజ్ చేస్తాం. ఆఫ్ గ్రిడ్ అంటే ఏంటి, మనం ఇంటికి వరకు మాత్రమే, దట్ మీన్స్ హోమ్ సంబంధించిన వరకు మాత్రమే యూజ్ చేసేది వచ్చేసి మనం ఆఫ్ గ్రిడ్ ఇన్వర్టర్స్ అంటాము. దట్ మీన్స్ ఆఫ్ గ్రిడ్ పవర్ సిస్టమ్స్ అన్న, నెక్స్ట్ స్టాండ్ అలోన్ సిస్టమ్స్ అన్న, రెండు ఒకటి అనమాట. ఇది ఓన్లీ రిమోట్ సిస్టమ్స్ అన్న, డిజైన్ ఫర్ రిమోట్ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ లో మాత్రమే యూజ్ చేస్తాం. దట్ మీన్స్ ఏంటంటే మనం ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇక్కడ మనం బ్యాకప్ సిస్టమ్ పెట్టుకుంటాం. దట్ మీన్స్ బ్యాటరీస్ ని పెట్టుకునేసి ఒక ఇన్వర్టర్స్ ని మనం యూజ్ చేస్తాం. ఆ సిస్టమ్ ఏమంటున్నాం అంటే స్టాండ్ అలోన్ సోలార్ ఇన్వర్టర్స్ అంటున్నాం. స్టాండ్ అలోన్ సోలార్ ఇన్వర్టర్స్ అంటున్నాం. ఈ ఇన్వర్టర్స్ ని ఎక్కడ యూజ్ చేస్తామంటే చూడండి, ఇన్వర్టర్స్ ఎక్కువ మనం, ఈ ఇన్వర్టర్ ఏం చేస్తుంది, మనకు వచ్చే పవర్ ని డీసీ నుంచి ఏసీకి కన్వర్షన్ చేసి సోలార్ ప్యానల్స్ వచ్చే డీసీని మళ్ళీ ఏసీలోకి కన్వర్ట్ చేసి మనకు ఇస్తుంది అనమాట. వీటిని మనం యూజ్ చేస్తున్నది ఎక్కడ, హోమ్ పర్పస్ కు మాత్రమే వీటిని యూజ్ చేస్తాం. ఈ ఇన్వర్టర్ వచ్చేసి ప్యూర్ సైన్ వేవ్ ఇన్వర్టర్ ని మాత్రమే మనం యూజ్ చేస్తాం. ఆ ఇన్వర్టర్ యూజ్ చేస్తే, ప్యూర్ సైన్ వేవ్ ఇన్వర్టర్ ని యూజ్ చేస్తే మనకు బెస్ట్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్ గా ఉండి ఎక్కువ ఎఫిషియన్సీ అనేది మనం వస్తుంది. ఈ సిస్టమ్ ని ఎక్కడ యూజ్ చేస్తున్నాం చూడండి, బెస్ట్ సూటెడ్ ఫర్ సోలార్ హోమ్ సిస్టమ్స్ కి, రూరల్ ఎలక్ట్రిఫికేషన్స్ కి, నెక్స్ట్ విలేజ్ ఎలక్ట్రిఫికేషన్స్ కి, రిమోట్ ఏరియాస్ లో మనం ఎక్కువగా ఈ స్టాండ్ అలోన్ సోలార్ ఇన్వర్టర్ ని మనం యూజ్ చేస్తాం. ఇది స్టాండ్ అలోన్ ఇన్వర్టర్. నెక్స్ట్ ఇది మన స్టాండ్ అలోన్ ఇన్వర్టర్ వచ్చేసి డయాగ్రాము చూడండి. ఇక్కడ సోలార్ ప్యానల్స్, ఛార్జ్ కంట్రోలర్, బ్యాటరీ బ్యాంక్స్, ఇక్కడ ఇన్వర్టర్ నుంచి మనం హౌస్ కి ఇస్తున్నాం, ఏసీ నుంచి డీసీ కన్వర్షన్ చేసి, సారీ డీసీ నుంచి ఏసీ కన్వర్షన్ చేసి హౌస్ కి ఇస్తున్నాం, ప్లస్ ఇక్కడ యూటిలిటీ గ్రిడ్ నుంచి కూడా మనం తీసుకోవచ్చు, ఛాన్సెస్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ గ్రిడ్ టైప్ ఇన్వర్టర్. ఈ మనకు ఇంతకుముందు చెప్పుకున్న స్టాండ్ అలోన్ ఇన్వర్టర్ లో ప్రొటెక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ గ్రిడ్ టైప్ ఇన్వర్టర్స్ వచ్చేసి ఎక్కువ మనం బయట పర్పస్ లో యూజ్ చేస్తాం, దట్ మీన్స్ రెసిడెన్షియల్ కాకుండా వేరే పర్పస్ కి యూజ్ చేస్తాం కాబట్టి వీటికి ప్రొటెక్షన్ అనేది ఎక్కువగా ఉండాలి. అందుకోసం వీటికి ప్రొటెక్షన్, ఏం ప్రొటెక్షన్ ఉంటుంది అంటే యాంటీ ఐలాండింగ్ ప్రొటెక్షన్ అనేది ఎక్కువగా. ఈ ప్రొటెక్షన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ డివైస్ అనేది ఖరాబ్ అవ్వకుండా, ప్లస్ వాటిని డ్యామేజ్ అవ్వకుండా, మన లోడ్స్ అనేది డ్యామేజ్ అవ్వకుండా వాటిని మనం కాపాడడం కోసం ఈ యాంటీ ఐలాండింగ్ ప్రొటెక్షన్ అనేది ఈ గ్రిడ్ టై ఇన్వర్టర్స్ కి ఉంటుంది అనమాట. ఈ గ్రిడ్ టై ఇన్వర్టర్స్ ని మనం డిజైన్ చేసి మనం ఎక్కువగా గ్రిడ్ టై ఇన్వర్టర్స్ అనొచ్చు, గ్రిడ్ కనెక్టెడ్ ఇన్వర్టర్స్ అనొచ్చు, లేకపోతే ఆన్ గ్రిడ్ ఇన్వర్టర్స్ అని కూడా మనం అనొచ్చు అనమాట. దీంట్లో ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ ఇన్వర్టర్స్ అనేది మనకు ఉండవు, బ్యాటరీస్ అనేది గ్రిడ్ టై ఇన్వర్టర్స్ లో ఉండవు.
నెక్స్ట్ వీటిలో ఏంటంటే మనం పివిఆర్ఎస్ నుంచి ఏసీ పవర్ ని కన్వర్షన్ చేస్తున్నది. ఇక్కడ డీసీ టు డీసీ కన్వర్షన్ మాత్రమే ఇక్కడ ఎక్కువగా మన గ్రిడ్ అయిన మాత్రమే ఇక్కడ మనకు జరుగుతుంటది అనమాట. ఇక్కడ మనకు ఎక్కువగా జరిగేది మనకు డీసీ టు డీసీ మాత్రమే ఇక్కడ కన్వర్షన్ జరుగుతుంది. ఎక్కువ మనం లార్జ్ కమర్షియల్ పర్పస్ మాత్రమే యూజ్ చేస్తాం కాబట్టి ఎక్కువగా ఇవి లార్జ్ పవర్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తాం. దట్ మీన్స్ సోలార్ పవర్ ప్లాంట్స్ లో కానీ నెక్స్ట్ మన సిస్టమ్స్ ను హోమ్ పెట్టుకోకుండా ఏదైనా గ్రిడ్ మనం కన్వర్షన్ చేసుకునేసి సపరేట్ గా ఒక ప్లాంట్ మనం డిజైన్ చేసినా గానీ అక్కడ ఎక్కువగా ఈ గ్రిడ్ టై ఇన్వర్టర్స్ ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ విత్ రేంజ్ ఆఫ్ సైజెస్ అవైలబుల్. మనకు ఏ సైజెస్ ఆఫ్ అవైలబుల్ లో ఎక్కువ మనకు స్మాల్ సైజెస్ గ్రిడ్ టై ఇన్వర్టర్స్ మనకు దొరకవు. ఎక్కువ బిగ్ సైజెస్ అనేవి మనకు సూటబుల్ అనేటివి ఎక్కువ పవర్ ప్లాంట్స్ లో ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి వాటికి ఎక్కువ యూజ్ చేస్తాం. ఇది రెసిడెన్షియల్ పర్పస్ కి తక్కువ యూజ్ చేస్తాం. ఎక్కువ లార్జ్ కమర్షియల్ పవర్ సిస్టమ్స్ లో మాత్రమే యూజ్ చేస్తాం. లార్జ్ కమర్షియల్ అంటే ఎక్కువ సోలార్ ప్లాంట్స్ లో కానీ బిల్డింగ్ రూఫ్ టాప్ మీద పెట్టి ఎక్కువ మాడ్యూల్స్ పెట్టి మనం ఎక్కువ కిలో వాట్ ని మనం ఇన్స్టాల్ చేసినప్పుడు కానీ వీటిని ఎక్కువగా యూజ్ చేసే అవకాశాలు ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇది మన గ్రిడ్ టై ఇన్వర్టర్ మనం డయాగ్రామ్ అనమాట, బ్లాక్ డయాగ్రామ్. ఇక్కడ మనం డిసి కేబుల్స్ డిసి ఐసోలేటర్ అనమాట. ఇక్కడ కన్వర్షన్ అనేది ఇక్కడ మనకు సిస్టమ్ నుంచి వచ్చే పవర్ ని ఇక్కడ మనం కన్వర్షన్ చేసుకుంటూ ఈ డిసి టు ఏసీ ఇన్వర్టర్ కి ఇచ్చి ఇక్కడ ఏసీ ఐసోలేటర్ ఉంటుంది. ఇది ఒక జనరేషన్ మీటర్. ఇది కన్జ్యూమర్ యూనిట్ అనమాట. మనం ఇంట్లో కన్జ్యూమర్ది అనమాట. ఇది మెయిన్ సప్లై, ఏసీ పవర్ మనం ఇచ్చే సప్లై అనమాట. ఇది కన్వర్షన్ మనం ఇన్వర్టర్ పెట్టుకుంటే ఇక్కడ కన్వర్షన్ చేసుకోవచ్చు, లేదు మనం ఇన్వర్టర్ పెట్టుకోగలేము కన్వర్షన్ కాదనమాట. ఇది ఎలక్ట్రిసిటీ అయినా ఇక్కడ నుంచి మనం సప్లై ఇక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు, మనం సప్లై ఇక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు అనమాట. రెండు బోత్ దగ్గర నుంచి ఇక్కడ గ్రిడ్ నుంచి తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే దీంట్లో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే బ్యాటరీస్ అనేది మనం యూజ్ చేయం. బ్యాటరీస్ యూజ్ చేయకపోవడం వల్ల ఓన్లీ ఎప్పుడైతే సన్లైట్ ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ గ్రిడ్ టై ఇన్వర్టర్స్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాటరీ బ్యాకప్ ఇన్వర్టర్. ఈ బ్యాటరీ బ్యాకప్ ఇన్వర్టర్ ని మనం ఏమంటామంటే హైబ్రిడ్ ఇన్వర్టర్ అని కూడా అంటాం అనమాట. ఈ హైబ్రిడ్ ఇన్వర్టర్ ఏంటంటే ఈ బోత్ సిస్టమ్స్ ఉంటాయి చూసారా, మనం విండ్ పెట్టుకున్నా లేకపోతే సోలార్ ప్లాంట్ పెట్టుకున్నా రెండిటికి మనం యూజ్ చేసేదనమాట. కామన్ అనమాట, రెండిటికి ఎక్విప్మెంట్స్ అనేది కామన్ గా ఉంటాయి. మనం చెప్పుకుంటూ ఉంటాం హైబ్రిడ్ సోలార్ సిస్టమ్ అని మనం అంతకుముందు డిస్కస్ చేసి ఉంటాం టాపిక్ లో. ఆ హైబ్రిడ్ సిస్టమ్ మెయింటైన్ చేసే అక్కడ మనం యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ అన్ని కామన్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఓన్లీ ఒక చిన్న డ్రాబ్యాక్ అనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది. అది ఓన్లీ ఆ డ్రాబ్యాక్ వచ్చేసి మనం ఇన్వర్టర్స్ మాత్రమే చేంజ్ చేసుకుంటాం. అక్కడ ఇన్వర్టర్స్ మాత్రం మనం సైజు తగ్గట్టు చేంజెస్ చేసుకుంటాం. రిమైనింగ్ అన్ని ఆల్ ఎక్విప్మెంట్స్ అనేది సేమ్ ఉంటాయి అనమాట. అక్కడ ఓన్లీ తీసి పెట్టేది ఏంటి, అక్కడ మనం రిమూవ్ చేసేది విండ్ రిమూవ్ చేస్తే సోలార్ పెట్టుకోవచ్చు, సోలార్ రిమూవ్ చేస్తే విండ్ పెట్టుకోవచ్చు అనమాట. దట్ మీన్స్ అక్కడ హైబ్రిడ్ ఇన్వర్టర్ అంటాం. ఈ హైబ్రిడ్ ఇన్వర్టర్ చూడండి ఇక్కడ కెన్ ఆపరేట్ చేయాలతో స్టాండర్డ్ ఇన్వర్టర్ లో కూడా మనం దీన్ని ఆపరేట్ చేయొచ్చు. హైబ్రిడ్ ఇన్వర్టర్స్ ని స్టాండర్డ్ ఇన్వర్టర్ ఆపరేట్ చేయొచ్చు, కానీ గ్రిడ్ ఇన్వర్టర్స్ లో వీటిని ఆపరేట్ చేయలేము. నెక్స్ట్ వీటిలో ఎక్కువ బ్యాటరీస్ అనేది యూజ్ చేస్తాం. బ్యాటరీస్ ని మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. ఇది ఎక్కువ సూటబుల్ ఎక్కడంటే రిమోట్ ఏరియాస్ లో అనమాట. దట్ మీన్స్ విలేజెస్ లో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ ల్యాండింగ్ దట్ మీన్స్ ఏదైనా ప్రాబ్లం ఉన్న ప్లేసెస్ లో కరెంట్ అనేది మనకు తీసుకెళ్ళిన ప్లేసెస్ లో కూడా వీటిని ఎక్కువగా యూజ్ చేసుకుంటాం. ఈ సప్లై ఏంటంటే ఎక్కువ మనం సప్లై చేసేది వీటిలో బ్యాటరీ బ్యాకప్స్ ఇన్వర్టర్స్ లో వచ్చేసి ఎక్కువగా ఏసీ డీసీ నుంచి ఏసీకి కన్వర్షన్ చేస్తాం ఎక్కువ. ఏంటంటే ఎందుకంటే మనం బ్యాటరీస్ అనేది వీటిలో ఎక్కువగా ఉంచుకుంటాం కాబట్టి మనకు ఎక్కువ అవసరం ఉన్నది వీటిలో ఇది అనమాట. ఇది దీంట్లో మనకు ప్రొటెక్షన్ అనేది వచ్చేసి ఎక్కువగా ఓన్లీ గ్రిడ్ ఇన్వర్టర్స్ కి ప్లస్ బ్యాటరీ బ్యాకప్ ఇన్వర్టర్స్ కి మాత్రమే, రెండు వాటికి మాత్రమే వీటికి ప్రొటెక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం స్టాండర్డ్ ఇన్వర్టర్స్ లో ఎక్కువ స్మాల్ సైజెస్ ఆఫ్ అప్లికేషన్స్ కి మాత్రమే స్టాండర్డ్ ఇన్వర్టర్ యూజ్ చేస్తాం. బ్యాటరీ బ్యాకప్ ఇన్వర్టర్ గ్రిడ్ ఇన్వర్టర్స్ ప్రొటెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. వాటి వల్ల మనం ఎక్కడ యూజ్ చేసుకున్నా కానీ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ రెక్టిఫికేషన్స్ అనేది చేసుకోకుండా యూజ్ చేసుకోవచ్చు అనమాట. రెక్టిఫికేషన్ అనేది ఎక్కువ ఉండదు అనమాట, ఎక్కువ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయం వీటిలో. ఇది మన ఇవాల్టి టాపిక్ అనమాట.